డాక్టర్ గారు ఎలక్ట్రానిక్ పరికరాలు స్ట్రెస్ని పెంచుతాయా ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో మొబైల్స్ అలాగే వచ్చేసరికి టీవీ ఈ టీవీ కానీ మొబైల్స్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్స్ కానీ ఎక్కువ అవర్స్ దాన్ని చూడాలి దాన్ని ఎక్కువగా ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు టీవీ ఉంది ల్యాప్టాప్ ఉంది లేదా మొబైల్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి మంచిదే వాటిని ఒక నిర్ నిర్దిష్టమైన ఒక పీరియడ్ తీసుకోవచ్చు ఒక రోజుకు ఒక వన్ అవర్ టూ అవర్స్ అది దాని లిమిటేషన్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ నాలుగు గంటలు ఐదు గంటలు వ్యసనంగా మారే కొద్దీ ఒక ఐదు ఆరు గంటలు స్టాప్గా అలా చూసే కొద్ది ఏమవుతుందంటే మనిషిలో క్రియేటివిటీ లోపిస్తుంది తెలియకుండా స్ట్రెస్ అనేది ఇంజెక్ట్ అవుతుంటుంది మనం అనుకుంటాం మనం హ్యాపీగా ఎంజాయ్గా లేదా ఉల్లాసంగా మనం చూస్తున్నాం అనుకుంటాం కానీ మనలో ఉన్న మెదడులో ఉన్న న్యూరాన్స్ యొక్క వికాసం అనేది ఉండదు అందుకని మెదడులో ఉంటున్న న్యూరాన్స్ లేదా మెదడు యాక్టివేషన్ బాగా జరగాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ జరగాలన్నా యాక్చువల్గా ఈ గ్యాడ్జెట్స్ని తగ్గించడం చేయాలి పూర్తిగా ఆపమని నేను చెప్పట్లేదు దాంట్లో మంచి ఉంది మొబైల్స్ ద్వారా మనం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు టీవీ ద్వారా మంచి ప్రోగ్రామ్స్ చూడవచ్చు బట్ దాన్ని లిమిటేషన్ చేయండి అదే నాన్ స్టాప్గా నాన్ స్టాప్గా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వారిలో తెలియకుండా ఒక రకమైన ఈ మధ్య కాలంలో రకరకాల గేమ్స్ వచ్చాయి వీడియో గేమ్స్ పబ్జి అని అనేక మంది అడిక్ట్ అవుతున్నారు పిల్లలు మన పిల్లలు ఆన్లైన్ గేమ్స్లో అడిక్ట్ అవుతున్నారు రాత్రి మూడు గంటలకు కూడా లేసి ఆడుతున్నారు ఈ విధంగా ఆడడం ద్వారా ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళలో ఒక రకమైన శాడిస్టిక్ నేచర్ ఒక రకమైన నెగిటివ్ వ్యూస్ ఒక రకమైన పర్వర్టర్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి అందుకని ఫస్ట్ మనం గమనించాల్సింది ఇటువంటి పరికరాలను ఎంత సమయం లిమిటేషన్ చేయాలా మ్యాక్సిమం మనం ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ లేదా ఈవినింగ్ ఇలాగ దీన్ని లిమిటేషన్ చేయాలి దీన్ని పెంచే క్రమంలో పెంచే క్రమంలో మానసిక సమస్యలు మాత్రం తప్పకుండా వస్తాయి ఒకవేళ దీనికి అడిక్ట్ అయితే అడిక్ట్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ ద్వారా కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు ఒత్తిడి ఆందోళనలను సమర్థవంతంగా ఎదుర్కొని రిలాక్స్ అవ్వడానికి ఏం చేయాలి ఒత్తిడి ఆందోళన విచారము బాధ ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ మొట్టమొదటిగా వీటిని ఎదుర్కోవాలంటే ఈ రకమైన సమస్యలను ఎదుర్కోవాలంటే ఈ రకమైన యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ మానసిక సమస్యలను ఎదుర్కోవాలంటే ఫస్ట్ పాయింట్ వారికి ఉన్న సమస్యను వారు గుర్తించాలి వారు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు రకరకాల మానసిక సమస్యలు ఉన్నాయి ఓసీడీ కానీ అదేవిధంగా నెగిటివ్ ఎమోషన్స్ కానీ రకరకాల సమస్యలు కొన్ని పారనాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ సిజోఫీనియా కానీ ఇటువంటి రకరకాలుగా హార్మోనల్ డిస్టర్బెన్స్ ద్వారా ఈ విధంగా ఏర్పడే రకరకాల మానసిక సమస్యలు ఉన్నాయి అదేవిధంగా చిన్నపిల్లల్లో ఏడీడీ కానీ ఇటువంటి అన్ని స్ట్రెస్కి మూలమే అందుకని మనం చేయాల్సిన అంశం ఏంటంటే ఈ స్ట్రెస్ని గుర్తించిన తర్వాత దానికోసం రిలాక్సేషన్ ఏం చేయాలి యోగా ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్ యోగా చేయండి అలాగే వచ్చేసరికి లైఫ్ స్టైల్లో సిస్టమ్ మార్చుకోండి డైలీ అదే రొటీన్గా ఉండొద్దు అదే మీ యాక్టివిటీస్లో రొటీన్గా అలాగే ఉంటున్నప్పుడు స్ట్రెస్ అనేది పెరుగు తెలియకుండా స్ట్రెస్ అనేది ఇంజెక్ట్ అవుతుంటుంది అందుకని వీటిని గుర్తించి లైఫ్ స్టైల్ సిస్టమ్ చేంజ్ చేసుకోండి అదేవిధంగా చదివేటప్పుడు ఒక వన్ అవర్ చదివిన తర్వాత టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి లేదా ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి లాంగ్ బ్రీత్ తీసుకోండి లేదా రిలాక్స్ అవ్వండి ఇలా కొన్ని పాయింట్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందడానికి ఇలాగో చాలామంది వాకింగ్ చేస్తుంటారు చాలా మంచిది అది ఈ వాకింగ్ చేయడం ద్వారా స్ట్రెస్ అనేది కొంతమేరకు బాగా వారిలో తగ్గడానికి చక్కని ఆలోచన రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసరికి సెల్ఫ్ హిప్నోసిస్ మెడిటేషన్ వీటన్నిటిలో అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేయమని కాదు కానీ వీటిలో కనీసం ఒక మూడు నాలుగైనా ప్రాక్టీస్ చేయడానికి చూడండి చాలామంది ఏం చేస్తుంటారు అంటే స్ట్రెస్ పెరిగే కొద్దీ స్మోక్ ఎక్కువ కంటిన్యూ చేస్తుంటారు స్ట్రెస్కి స్మోక్కి అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే ఏదో డ్రింక్ చేస్తే స్మోక్ చేస్తే టీలు ఎక్కువ తాగితే స్ట్రెస్ తగ్గుద్ది అనేవి ఇవన్నీ వారిలో ఉంటున్న ఆ దృక్పథాలు కరెక్ట్ కాదు ఎందుకంటే స్ట్రెస్ ద్వారా అవి స్ట్రెస్ని పెంచే అంశాలు అందుకని టీ అనేది తాగాల వన్ ఆర్ టూ ఆర్ త్రీ తాగాలి దీన్ని ఒక ఇరవై టీలు తాగాలి లేదా పది టీలు తాగలి దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్గా మనలో స్ట్రెస్ ఉంది స్మోక్ చేస్తున్నారు దాన్ని దాని యొక్క లిమిటేషన్ ఎంతవరకు ఉంటుంది డిస్టర్బెన్స్ అవుతుంది ఆల్కహాల్ ఇవన్నీ తెలియకుండా స్ట్రెస్లో వాళ్ళు సేవిస్తున్నారు ఏదో ఎప్పుడో ఏదో సరదాగా అనే కాన్సెప్ట్ కాకుండా ఒక వ్యసనంగా చాలా మందిలో ఈ స్ట్రెస్ అనేది ఇలా ఉంటుంది అందుకని డియర్ ఫ్రెండ్స్ ఈ స్ట్రెస్ని మనము కొన్ని రకాలైన శారీరక ఎక్సర్సైజ్ కావచ్చు మానసికమైన ఎక్సర్సైజ్ కావచ్చు ఎందుకంటే బాడీ అండ్ మైండ్ విల్ బీ సేమ్ యూనిట్ మన శరీరము మన మనసు ఒకే యూనిట్లో ఉన్నాయి కాబట్టి శారీరక ఎక్సర్సైజ్ చేయాలా మానసికంగా చేయాలి అంటే మానసికంగా చేయడానికి శారీరకంగా చేయడానికి మీలో శక్తి సామర్థ్యాలని మీరు ఉపయోగించుకోవడానికి జాకప్సన్స్ రిలాక్సేషన్ కావచ్చు అదేవిధంగా మీరు సెల్ఫ్ హిప్నోసిస్ కావచ్చు యోగా కావచ్చు ఇటువంటి రకరకాల ప్రోగ్రాం అదేవిధంగా డైట్ సిస్టమ్ డైట్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ హర్రీ వర్రీ కర్రీ విల్ బర్రీ యు హర్రీ ఆతృత ఆందోళన ఇవన్నీ స్ట్రెస్కి మూలాలు వర్రి విచారం ఎప్పుడు విచారమే ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది జీవితం ఏదో అయిపోయింది జీవితంలో ఏదో అయిపోయింది కర్రీ చెత్తా చదారులు అనవసరమైన ఫుడ్ ఏం ఫుడ్ తినాలా తినకుండా అనవసరమైన ఫుడ్డు వీటన్నిటి ద్వారా ఈ స్ట్రెస్ అనేది ఇంకా పెరుగుతుంటుంది ఈ పెరగడం ద్వారా అనేక రుగ్మతల్ని మనం పెంచుకుంటాం అనేక మానసిక రుగ్మతలు మనలో పెరుగుతున్నాయి కల్ ఆ యొక్క కలుపు మొక్కల్లాగా ఇవి పెరుగుతున్నాయి వీటిని మూలంతో పాటు తీసేయాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అందుకని డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎక్కడున్నా కూడా కనీసము ఉదయం బ్రష్ చేసుకోవడానికి లేదా కొంతసేపు పైకి మిద్ది మీదకి ఎక్కండి ఆ యొక్క సన్ యొక్క ఆ యొక్క సన్ రైజ్ మన బాడీ మీదకి వచ్చినప్పుడు కొంత తెలియకుండా ఏంటంటే విటమిన్స్ మనకి అబ్జర్వేషన్ జరగడమే కాకుండా మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి అదేవిధంగా ఈవినింగ్ అందుకనే వాకింగ్కి వెళ్ళండి బయట తిరగండి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఉండడానికి కారణం అందుకని వీటిని ఉపయోగించుకొని చేస్తారని ఆశిస్తున్నాను డాక్టర్ గారు స్ట్రెస్ రిలీఫ్ కి కొన్ని టెక్నిక్స్ చెప్పగలరు స్ట్రెస్ రిలీఫ్ కి కొన్ని టెక్నిక్స్లో మనం కానీ గమనిస్తే యాక్చువల్గా ఆక్యుప్రెషర్ అనే వైద్య విధానం ఉంది ఈ చైనా వైద్య విధానం ఈ ఆక్యుప్రెషర్ ద్వారా స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంటారు చాలా సింపుల్గా అంటే ఇవి పూర్తిగా హెవీగా ఉన్న వ్యక్తులు కాకుండా కొంత స్ట్రెస్ని ఉపశమనం చేయడానికి కొన్ని ఈజీ టెక్నిక్స్ తెలియజేస్తాను యాక్చువల్గా భగవంతుడు మనకు ఫైవ్ ఫింగర్స్ ఇచ్చాడు ఈ ఫైవ్ ఫింగర్స్ని మీరు కానీ గమనిస్తే ఈ ఫింగర్ ఇది తంబు ఈ తంబు ఫింగర్లో మనం కానీ గమనిస్తే ఆందోళన ఒత్తిడికి సంబంధించిన యూనిట్స్ని రిలీఫ్ చేస్తాయి అంటే మనకు ఆందోళన ఒత్తిడి వచ్చింది అనుకోండి స్ట్రెస్ వచ్చింది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మీరు సింపుల్గా ఉన్న స్థలంలో కూర్చొని ఎవరికి తెలియకుండా ఇలా ఒక సిక్స్టీ సెకండ్స్ లేదా ఒక నిమిషం పాటు ఇలా సింపుల్గా అనుకోండి ఇలా మీరు ప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెస్ ద్వారా తెలియకుండా బ్రెయిన్లో ఉంటున్న మనకు స్ట్రెస్ అనేది కొంత తగ్గి రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఆకు ప్రెషర్ యూనిట్స్గా గుర్తిస్తారు అలాగే ఒకసారి భయం వచ్చింది అనుకోండి భయానికి సంబంధించిన అంశాలు ఈ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ దీన్ని మీరు ఒక అరవై సెకండ్స్ లేదా ఒక నిమిషం పాటు ఇలా ప్రెస్ చేయండి దీని ద్వారా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అంటే స్ట్రెస్ ఆ విధంగా అప్పుడప్పుడు చేయండి ఇది ప్రతిరోజు కంటిన్యూగా చేయమని కాదు అప్పుడప్పుడు మీకు ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో ఆ విధంగా చేయండి అలాగే ఒకసారికి ఈ మిడిల్ ఫింగర్ ఇది యాంగర్ కోసం కోపం ఎక్కువ ఉంది చిరాకు ఎక్కువ ఉంది కోపం ఎక్కువ కంటిన్యూ చేస్తున్నారు వేరే వాళ్ళ మీద అనవసరంగా కోపపడేది నాకు బీపీ ఉందని చెప్పేది అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక అరవై సెకండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఒకసారికి ఇది వచ్చేసరికి శాడ్నెస్ గతంలో మనకి ఏర్పడిన దుఃఖాలు గతంలో ఏర్పడిన భ భయంకరమైన సంఘటనలు మన్ని ఇబ్బంది పరిచిన సంఘటనలు వీటి ద్వారా రిలీఫ్ అవ్వడానికి ఈ ఫింగర్ నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఈ లిటిల్ ఫింగర్ వచ్చేసరికి మనలో ఉన్న సెల్ఫ్ ఈగోస్ని లేదా మన మీద సెల్ఫ్ ఈగో మన మనం మన మీద ఉన్న మన రెస్పెక్ట్ మీద ఎవరైనా ఇబ్బంది చేశారు లేదా మన్ని అహంగా లేదా మన్ని వారు ఏదైనా ఇబ్బందికరంగా వారు మనతో ప్రవర్తించారు మన సెల్ఫ్ రెస్పెక్ట్స్ దెబ్బతింటున్నప్పుడు చేసే రిలా రిలాక్సేషన్ ఈ విధంగా ఇవి ఈ ప్రెషర్స్ ప్రెషర్ చేయడం ద్వారా మైండ్లో బాగా రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసరికి వీలైనంత వరకు స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే తలభాగాన్ని ఇలా ఎత్తడానికి ప్లాన్ చేయండి తలభాగాన్ని పైకి ఎత్తినప్పుడు బ్యాక్ సైడ్ మెడులో ఏటా ఉంటుంది ఇది స్పైనల్ కార్డుకి కనెక్టివిటీగా బాగా ఎఫెక్టివ్గా పనిచేసి స్ట్రెస్ తగ్గడానికి ఉంటుంది ఈ స్ట్రెస్ని తగ్గాలంటే వీలైనంత వరకు మీరు పాత రోజుల్లో మీరు గమనించండి గాలిపాటాలు ఎక్కువ ఎగరేసేవాళ్ళు గాలిపటాల ఎగరేస్తున్నప్పుడు ఏంటంటే ఏకాగ్రత పైన చూస్తుంటాం ఫోకస్ చేస్తుంటాం దీని ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది స్ట్రెస్ తగ్గుద్ది ఇప్పుడు మనకు పైకి చూసేదే లేదు ఇరవై నాలుగు గంటలు ఇలా సెల్ను ఉపయోగిస్తూ ఇలాగే కిందకే చూస్తున్నాం కనీసం పక్కోడిని కూడా చూడడానికి వీలలేకపోతుంది ఈ విధంగా సొసైటీ తయారవుతుంది అందుకని ఈ టెక్నిక్స్ మెడిలో ఆబ్లంగా లేదా తల ఇలా ఎత్తడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కొంత ఆ యొక్క స్ట్రెస్ యొక్క ఆందోళన తగ్గడానికి ఉంటుంది అలాగే వచ్చేసరికి లాంగ్ బ్రీచ్ చేయండి ఇన్స్టెంట్గా ఇలా ఇలా రెండు చేతులను ఓపెన్ చేసి ఊపిరితిత్తులు నిండగా గాలి పీల్చి బంధించి ఒక పది సెకండ్స్ పెట్టి ఇలా నెమ్మదిగా చేసేయండి దీని ద్వారా ఏమవుతుందంటే బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా బాడీలో ఉన్న డిస్టర్బెన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసరికి మనం ఇన్స్టెంట్ రిలీఫ్ టెక్నిక్స్ మనం చేసుకోవాలంటే మనము ప్రాణాయామ టెక్నిక్ బాగా ఉంటుంది ప్రాణాయామ టెక్నిక్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అంతా తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చేసరికి మీరు ఈ స్ట్రెస్ని బాగా తగ్గించడానికి మీకు ఆక్యుప్రెషర్ మిషన్స్ కూడా దొరుకుతుంటాయి అంటే సింపుల్గా ఈ వుడ్తో చేసి ఉంటారు ఆ మిషన్స్ని తీసుకొని లేదా అవి చిన్నగా అమ్ముతుంటారు బయట ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతుంటారు జస్ట్ ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఈ విధంగా చేయడం ద్వారా దానికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ జరిగి కొంత రిలీఫ్ అవడానికి అవకాశం ఉంటుంది ఆఖరికి మీకు ఏ రకంగా స్ట్రెస్ని రిలీఫ్ అవ్వడానికి ఒక పాజిటివ్ వేలో ఉంటాయో దాన్ని ఎన్నుకోండి ఉదాహరణకి హెడ్కి ఆయిలింగ్ కావచ్చు లేదా స్విమ్మింగ్ కావచ్చు లేదా బాడీ మసాజ్ కావచ్చు ఇటువంటి ఏ రూపంలో ఉన్నాయి చేసినా కూడా స్ట్రెస్ అనేది రిలీఫ్ కావాలి లేదంటే అక్కడే మూలం అలాగే కానీ ఉందనుకోండి అది క్రానికల్ డిజార్డర్గా మారడానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక జబ్బులుగా మారిపోయి రకరకాలుగా ఫలాందని చెప్పలేము త్వరలోనే తొందరగా వృద్ధాప్యం రావడం లేదా తొందరగా నీరసించిపోవడం నరాల్లో బలహీనత రావడం అదేవిధంగా సెక్షువల్ పొటెన్షియాలిటీ తగ్గడం లేదా ఇటువంటి రకరకాల అంశాలు అందుకని స్ట్రెస్ని ఇన్స్టెంట్ రిలీఫ్గా మీరు చేసుకునే టెక్నిక్స్ని మీరు ఫాలో అప్ చేయాలి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఎన్ని కాలేజీలు ఉన్నా ఎన్ని స్కూల్స్ ఉన్నా కూడా ఉచితంగా మీ అందరికీ చేస్తాం ఎందుకంటే ఒక పైసా కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ నుంచి మేము తీసుకో ఎందుకంటే పేద పెద్ద విద్యార్థులు ఉంటారు వారికి ఇటువంటి మేనేజ్మెంట్స్ నేర్పించినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు ఏది అవకాశం ఉన్నా కూడా పేద విద్యార్థుల కోసం మన జిల్లాలో ఎక్కడున్నా కూడా ఈ అవకాశం వాస్తవంగా మంచి అవకాశం ఇచ్చిన టీవీకి అలాగే వచ్చరికి అవసరం అయితే నా నెంబర్ కూడా మీకు తెలియజేస్తున్నాను నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెంటీ ఎయిటీ నైంటీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ జీరో నైన్ జీరో దాన్ని మీరు ఉపయోగించుకొని స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ కావచ్చు కాలేజీలో ఏ రకమైన అంశాలైనా ఉపయోగించుకోవాలని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు